ప్రతికబడే చూస్తే ఏపీలో బారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ జరిగింది. దాదాపు 22 మంది ఐఏఎస్లకు స్థానచలనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్గా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించింది. పీయూష్ కుమార్కు వాణిజ్య పనుల శాఖ, క్రాంతిలాల్ దండేకు ఇంటర్ బోర్డు కమిషనర్గా బాధ్యతలు కేటాయించారు. ప్రకాశం జిల్లాకు పి భాస్కర్, గుంటూరు జిల్లాకు శ్యాములానంద్, చిత్తూరు జిల్లాకు నారాయణ్ భరత్ గుప్తాలు కలెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కన్నాబాబుకు జీఏడీకి రిపోర్ట్ చేయాల్సింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అమరావతి బ్యూరో ప్రతినిధి మౌలాలి అందిస్తారు. మౌలాలి, మౌలాలి చెప్పండి. మరి ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ జరిగింది. దాదాపు 22 మంది ఐఏఎస్లకు స్థానచలనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్గా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించింది. పీయూష్ కుమార్కు వాణిజ్య పనుల శాఖ, క్రాంతిలాల్ దండేకి ఇంటర్ బోర్డు కమిషనర్గా బాధ్యతలు కేటాయించారు. ప్రకాశం జిల్లాకు పి భాస్కర్, గుంటూరు జిల్లాకు శ్యాములానంద్, చిత్తూరు జిల్లాకు నారాయణ్ భరత్ గుప్తాలు కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. కన్నబాబుకు జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అమరావతి బ్యూరో ప్రతినిధి మౌలాలి అందిస్తారు. మౌలాలి, బిందు, ఏదైతే ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీ జరిగింది, ప్రధానంగా 50 మంది పైగా మొత్తం చూసుకున్నట్టు ఐఏఎస్ కానీ అలాగే ఇద్దరు ముగ్గురు ఐపీఎస్ లా కూడా పూర్తిగా బదిలీ జరిగింది. అంటే గతంలో చూసుకున్నట్టయితే సీఎం, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అంటే టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐఏఎస్ ను పూర్తిగా అయితే మార్చేశారు. అలాగే అంటే చంద్రబాబు నాయుడు పేషన్లో ఉన్నటువంటి ఐఏఎస్ లు అలాగే ఐపీఎస్ కూడా మార్చేసిన పరిస్థితి. అలాగే లోకేష్ అంటే మాజీ మంత్రి అంటే లోకేష్ పేషన్లో ఉన్నటువంటి ఎవరైతే ఐఏఎస్ లు అలాగే వాళ్ళని కూడా పూర్తిగా అయితే పక్కన పెట్టేసి కొత్త వాళ్ళని అయితే ఇక్కడ తీసుకున్నారు. ప్రధానంగా చూస్తే కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఇంతియాజ్, అలాగే ఎవరైతే ఉన్నారో గుంటూరు, అలాగే విజయనగరం, శ్రీనగరం, 4 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు మాత్రమే ఉన్నారు. మిగతా 13 జిల్లాలకు సంబంధించి మొత్తం 9 మంది అయితే పూర్తిగా జిల్లా కలెక్టర్ మార్చి వేసిన పరిస్థితి, అలాగే ఐపీఎస్ ను కూడా మార్చి వేసిన పరిస్థితి. పూర్తిగా చూసుకున్నట్లయితే ఒక ప్రక్షాళన అయితే చేస్తా ఉన్నాము. అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐఏఎస్ అయితే పూర్తిగా అయితే అంటే పక్కన పెట్టేసారు. ప్రధానంగా అయితే ఒక 12 మంది ఐఏఎస్ అయితే జీఏడీకి పంపించిన పరిస్థితి, అంటే వాళ్ళ కనీసం పోస్టింగ్ కూడా పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాము. అంటే లోకేష్ సంబంధించినటువంటి లోకేష్ తో పేషీ చూసుకుంటున్న ఐఏఎస్ అయితే కనీసము అంటే వాళ్ళకి మళ్ళా అంటే ఏ పోస్టింగ్ అనేది తెలియకుండా జీఏడీకి రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి మొత్తం అయితే. అలాగే చంద్రబాబు నాయుడు పేషీ చూసినటువంటి ఐఏఎస్ కానీ ఐపీఎస్ ను కూడా జీఏడీ రిపోర్ట్ చేయాలని చెప్పేసి అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వం చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే ఎవరైతే ఉన్నారో అంటే గతంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఐఏఎస్ లు ఐపీఎస్ లకైతే ఒక 12 నుంచి 15 మంది వరకు కూడా ఐఏఎస్ లు, అలాగే ఇద్దరు ముగ్గురు ఐపీఎస్ లు కూడా జీఏడీకి అయితే రిపోర్ట్ చేయాలి. వారికి ఎలాంటి పోస్టింగ్లు కూడా లేవు. పూర్తిగా అయితే ఒక ప్రక్షాళన అయితే జగన్ ప్రభుత్వం అయితే చేస్తుందని చెప్పాలి. ఎక్కడా కూడా అంటే 13 జిల్లా ఏపీలో ఉన్నటువంటి 13 జిల్లాలకు కూడా 13 జిల్లాల్లో 9 మంది జిల్లా కలెక్టర్ కూడా బదిలీ చేశారు. అలాగే 4 జిల్లాలు అలాగే విజయనగరం, శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు మాత్రం ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉన్నారు. వారిని అయితే వారికి కూడా అంటే భవిష్యత్తులో అయితే చెప్పలేము. ఉన్న పరిస్థితిని బట్టి అయితే పూర్తిగా ప్రక్షాళన అయితే చేస్తా ఉన్నాం. అధికారులు అయితే ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు కానీ ఏదైతే గత ప్రభుత్వం సంబంధించిన అధికారులు అయితే ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారు, వారిని అయితే పూర్తిగా ప్రక్షాళన అయితే చేస్తా ఉన్నాం అని చెప్పేసి అంతర్గతంగా ఒక వైసీపీ ఒక చర్చ జరుగుతూ ఉంది. అలాగే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా అయితే అధికారులు కానీ అలాగే తమకు అనుకూలంగా ఉన్న వారిని మాత్రమే నియమించుకునేందుకు పూర్తిగా అయితే కసరత్తు అయితే ప్రారంభించిన తెలుస్తా ఉంది. ఐఏఎస్ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఐఏఎస్ అయితే 50 మంది ఐఏఎస్ ని, ఒక ఇద్దరు ముగ్గురు ఐపీఎస్ ని కూడా పూర్తిగా బదిలీ చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఒన్ టీవీ న్యూస్ లో మన బ్రేకింగ్ కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. అలాగే మొత్తం మీద ఏదైతే
అంటే ఒక మార్పుతోనే వెళ్తా ఉన్నారు. ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వంలో అంటే గతంలో చూసినట్లయితే కాంగ్రెస్ వైఎస్ఆర్ సీఎం గా ఉన్నప్పుడు ఎవరైతే కీలక పదవుల్లో ఉన్నారో వారిని కూడా ఇక్కడ నియమించిన పరిస్థితి ఉంది. శ్రీలక్ష్మి ప్రధానంగా శ్రీలక్ష్మి అంశం కూడా వచ్చింది. శ్రీలక్ష్మి కూడా కీలక సిఆర్డిఏ కమిషనర్ శ్రీధర్ ఉన్నారు. సిఆర్డిఏ కమిషనర్ కూడా తెలుగు శ్రీధర్ కూడా బదిలీ చేసిన పరిస్థితి అర్థం అయితే ఐఎస్ ఐఎస్ ఎవరైతే కీలకంగా ఉన్నటువంటి ప్రధానంగా ఒక టార్గెట్ ఏదైతే సీఎం చంద్రబాబు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పేజీలో కానీ అలాగే లోకేష్ పేజీల్లో పనిచేసిన ఐఎస్ లను అలాగే ఒక ఇద్దరు ముగ్గురు ఐపీఎస్ లను కూడా పూర్తిగా బదిలీ చేశారు. పూర్తిగా ప్రక్షాళన అయితే సాగుతా ఉంది. 13 జిల్లాల్లో ఏపీలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఉన్నటువంటి 13 జిల్లాల కలెక్టర్ లో 9 జిల్లా కలెక్టర్లు కూడా బదిలీ చేస్తూ 4 మాత్రమే ఉన్నారు. అందుట్లో చూస్తూ కృష్ణా గుంటూరు విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రస్తుత కలెక్టర్లు మాత్రమే కొనసాగుతారు. అంటే పూర్తిగా అయితే ప్రభుత్వంలో ఉన్నటువంటి లొసుకులు కానీ అధికారులు అయితే పూర్తిగా తాము తొలగిస్తున్నామని చెప్పేసి కొంతమంది అంటే వైసీపీ నేతలు కూడా బహిరంగంగా చెప్తున్న మాట మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ మోలాలి.